హాయ్ హలో నమస్తే అండి వెల్కమ్ టు మీ టాక్స్ నేను మీ సంధ్య మనకి స్తోత్ర పారాయణలు కానివ్వండి రకరకాల విష్ణు సహస్రనామాలని లలిత కానివ్వండి లేకపోతే శివాష్టకం బిల్వాష్టకం ఇలా రకరకాల స్తోత్రాలు ఉంటాయి కదా వీటన్నిటి ప్రత్యేకత మనము చదివినప్పుడు మనకు కలిగే ఆనందం వీటి గురించి సెపరేట్గా చెప్పక్కర్లేదు కదండి కార్తీక మాసం అంతా అండ్ తర్వాత వచ్చే ధనుర్మాసం అంతా కూడా విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే మంచిది అని మనందరికీ తెలిసిన విషయమే కాకపోతే విష్ణు సహస్రనామాలు అనేది మనకి కొంచెం లెందీగా ఉంటుంది అండ్ అలాగే కొన్ని కొన్ని ప్రొనౌన్సియేషన్లు సరిగ్గా ఉచ్చరించలేకపోతాం అన్నమాట సో అలాంటప్పుడు ఏంటంటే మనకి కొంచెం ఈజీగా ఉండేలా ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది అండ్ అలాగే వర్కింగ్ వాళ్ళు చాలామంది ఉంటారు వాళ్ళు ఎవ్రీడే విష్ణు సహస్రనామాలు చదవాలి అని అంటే అంత టైం వాళ్ళు స్పేర్ చేయలేకపోతుంటారు సో అలాంటప్పుడు మనం ఏం చేయొచ్చు అని అంటే సో ముందైతే మనకి ఈ బుక్స్ అందరి ఇళ్లలో ఉండాలి అనే చెప్తానండి నన్ను అడిగితే మాత్రం ఎందుకంటే ఇవి అన్ని స్తోత్రాలు అవన్నీ ఇందులో ఉంటాయన్నమాట శ్లోకాలు మనం ఎటువంటివి ఏం చదవాలి అన్నీ అందరికీ సంబంధించినవి అన్ని దేవుళ్ళకి సంబంధించినవి ఈ బుక్లో ఉంటాయి నాకు తెలిసి అందరి ఇళ్లలో కూడా ఈ బుక్ ఉండే ఉంటుంది మీరు ఎందులో చూసి చదువుతున్నారు షేర్ చేయండి అని కూడా చాలామంది అడుగుతారండి ఇదేనండి మనం చదివే బుక్ పురాణ పండవారి శ్రీ లలిత విష్ణు సహస్రనామ స్తోత్రాలు అన్నమాటది సో ఇదేంటంటే దీనిలో మనకి రాముడివి అలాగే శివుడివి గాయత్రీదేవి మనకి అన్నీ ఇంకా ఎవ్రీథింగ్ అన్నీ ఉంటాయి వెంకటేశ్వర స్వామివి సుబ్రహ్మణ్యాష్టకం హనుమాన్ చాలీస చంద్రశేఖరాష్టకం బిల్వాష్టకం జ్యోతిర్లింగాలు నవదుర్గల గురించి అన్నపూర్ణాష్టకం రాజరాజేశ్వరాష్టకం బ్రహ్మరాంబికాష్టకం అండ్ అలాగే మనకి ఇలాగ నేమ్స్ ఉంటాయి కదండి మనకి 108 నామాలు ఉంటాయి కదా అలాగ అవన్నీ ఎవ్రీథింగ్ అన్నీ ఇందులోనే ఉంటాయి నేను క్లియర్గా చూపిస్తానులేండి ఇండెక్స్లో ఎలా ఉంటాయి అన్నది ఫస్ట్లోనే మనకి ఇలా ఉంటాయి అండ్ అలాగే మణిద్వీప వర్ణన ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట ఈ ఫస్ట్ పేజ్లోనే మనకు అన్నీ ఉంటాయి సో ఇదే అండి ఆ బుక్ దీనిలో మనకి ఫస్ట్ పేజ్లోనే ఇండెక్స్లో చూడొచ్చు మీరు ఇక్కడ విషయ సూచిక ఉంటుంది కదా ఇందులో చూడొచ్చు మనకి లలితా సహస్రనామం లలితా స్తుతి బాలామంత్రం పంచదశీ మంత్రం దేవి దశనామ స్తోత్రాలు ఇట్లా ఇవన్నీ ఇంకా విష్ణు సహస్రనామ స్తోత్రము జన్మ నక్షత్రం యొక్క దాన్ని బట్టి ఏవేవి చదవాలి అష్టోత్తరాలు లక్ష్మీ అష్టోత్తరాలు అష్టలక్ష్మి స్తోత్రం ఇంకా ఎవ్రీథింగ్ అన్నమాట అన్నీ ఉంటాయి మనకి ఇలాగా అలాగే ఏకస్తోత్ర రామాయణం అంటే ఇదేంటంటే రామాయణం మొత్తం చదివింది ఈ యొక్క శ్లోకం చదివితే వస్తుంది అన్నమాట అలాగే ఏకశ్లోక భాగవతం ఏకశ్లోక మహాభారతం ఏకశ్లోక భగవద్గీత ఇట్లాంటివన్నీ ఉంటాయి అంటే ఈ ఒక్క శ్లోకం చదివితే మొత్తం అదంతా చదివిన ఫలితం ఉంటుందన్నమాట ఇవి మన దసరాకు చదువుకుంటాం కదా అవన్నీ అండ్ అలాగే కాలభైరవాష్టకం రుద్ర కవచం వెంకటేశ్వర వజ్ర కవచం ఇట్లా ఇవన్నీ లలిత చాలీస ఇలా అన్నీ ఉంటాయండి ఇందులో మనకి ఈ ఒక్క బుక్ దగ్గర ఉంటే చాలా ఈజీగా ఉంటుందన్నమాట మనకి ఫస్ట్ ఏదైనా చదవాలి అనుకున్నప్పుడు లలిత సహస్రనామాలు మనకు చాలా ఈజీగా ఉంటాయండి ఇందులో బాగా కష్టమైన పదాలు అలాంటివి చాలా తక్కువగా ఉంటాయన్నమాట సో లలిత చదవడం చాలా చాలా ఈజీ మనం ఫస్ట్ లలిత చదువుకుంటే టైం ఉన్నప్పుడు మంచిది సో లలిత సహస్రనామ స్తోత్రం తర్వాత మనం ఇక్కడ వరకు చదివేస్తాం కదండి దీని తర్వాత మనకి ఇక్కడ ఫలస్తుతి అని ఉంటుందన్నమాట ఈ ఫలస్తుతిలో కూడా మొత్తం ఇదంతా చాలా ఉంటాయి ఒకవేళ ఇదంతా చదివేంత టైం లేదు నన్ను అనుకుంటే ఇక్కడ మనకి 11 ఒకది ఇక్కడ ఉంది కదా కోటి బ్రాహ్మణ భోజనం ఇక్కడ వరకు చదివేసి 11 స్తోత్రం వరకు తర్వాత ఇక్కడ ఉంటుంది చూడండి గంగా భవాని గాయత్రి కాళీ లక్ష్మీ సరస్వతి రాజరాజేశ్వరి బాల శ్యామల అలలితాదశ అని ఈ 71 స్తోత్రం ఉంది కదా ఇదొకటి 3 చదువుకోవాలన్నమాట సో మొత్తం ఫలస్తుతి అంతా చదవకుండా ఇలా ఇక్కడ వరకు చదువుకోవచ్చు అండ్ అలాగే తర్వాత మనకి విష్ణు సహస్రనామాలకు వచ్చేస్తే విష్ణు సహస్రనామాలు కూడా చాలా పెద్దగా ఉంటుందండి అండ్ అలాగే దీనిలో కొంచెం టఫ్ వర్డ్స్ ఉంటాయన్నమాట ఇప్పుడు విశ్వకర్మ మనుస్పష్ట అని ఇక్కడ ఇలా ఉంది ఈ ఇక్కడ చూడండి సాకి తావత్తు వావత్తు షా తర్వాత ట ఇలాంటివి ప్రొనౌన్స్ చేయడం కొంచెం అందరికీ అంత ఈజీ కాదు వింటూ ఉంటే మనం వినడం ద్వారా వస్తుంది అన్నమాట ఇంత కష్టమైనవి మనం చదివితే డైరెక్ట్గా రావు వినడం ద్వారా వస్తుంది జస్ట్ లైక్ ఈ బేబీ అన్నమాట మనం పుట్టినప్పుడు లాంగ్వేజ్ని ఎలా పికప్ చేస్తామండి శ్రవణం ద్వారా అంటే వింటూ మనము పదాలు తెలుసుకుంటాం అలాగే మనం వినడం ద్వారా ఈ శ్లోకాలు ఎలా ప్రొనౌన్స్ చేయాలి ఏంటి అన్నది తెలుసుకోవచ్చు అండ్ అలాగే విష్ణు సహస్ర పారాయణ మొత్తం చదవలేము అంత టైం కుదరదు ఎవ్రీడే అనుకున్న వాళ్ళకి మనకి ఇక్కడ బుక్లో ఇక్కడ చూసారా నక్షత్రాలు వాటి పాదాల పేర్లు ఉన్నాయి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కృతికా నక్షత్రం అనుకోండి కృతికా నక్షత్రం మీ జన్మతార అయ్యి 1 పాదం అనుకోండి మీకు ఈ 9 శ్లోకాన్ని చదువుకోవాలన్నమాట
ఈ రెండు లైన్లు చదువుకుంటే సరిపోతుంది లేదు రెండో పాదం అనుకోండి ఈ రెండు లైన్లు చదువుకుంటే సరిపోతుంది అలాగా ప్రతి నక్షత్రానికి ఏ పాదానికి ఏ శ్లోకం చదవాలి అన్నది క్లియర్ గా మెన్షన్ చేసి ఉంటుంది ఒకవేళ మీకు పాదం తెలియదు అనుకోండి అంటే మీకు అందరికీ పాదాలు తెలియాలని ఏం లేదు ప్రతి నక్షత్రంలో నాలుగు పాదాలు ఉంటాయి సో నాలుగు పాదాల్లో మనం ఏదో తెలియదు అనుకున్నప్పుడు ఇప్పుడు అనురాధ నక్షత్రం అనుకోండి నాలుగు పాదాల్లో ఏది తెలియదు అనుకున్నప్పుడు మనం ఇక్కడి నుంచి శ్రీధ శ్రీస శ్రీనివాస శ్రీనిధి శ్రీమిభావనః అని ఇక్కడి నుంచి మొత్తం 65 66 67 68 ఇక్కడ వరకు మనకి అనురాధ నక్షత్రం నాలుగో పాదం కదండి ఇక్కడ వరకు ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఈ శ్లోకాలు చదువుకుంటే సరిపోతుందన్నమాట మీకున్న టైంను బట్టి ఎన్నిసార్లన్నా చదువుకోవచ్చు అలాగా ప్రతి నక్షత్రాన్ని యొక్క పాదంని మనకి మెన్షన్ చేసి ఉంటాయి అవి చదువుకుంటే బెటర్ మినిమం 3 సార్లు చదివితే మంచిదన్నమాట అలాగే ఏకశ్లోక రామాయణము భాగవతము మహాభారతం భగవద్గీత అని చెప్పాను కదండి ఇవే అవి ఇప్పుడు మొత్తం రామాయణం చదివిందంతా ఈ నాలుగు లైన్లు చదివితే మనకి ఫలం వస్తుంది అని అంటారు అలాగే ఏకశ్లోకి భాగవతం ఇది భాగవతంకి ఇదేమో మహాభారతంకి ఇదేమో భగవద్గీతకి అండ్ ఇది సుందరకాండకి అలాగా మనము మొత్తం చదివేంత టైం లేదు అనుకుంటే ఇలా చదువుకున్నా సరిపోతుందండి నెక్స్ట్ మనం సంకటహర చతుర్థి చేసుకుంటాం కదండి ఆ పూజ చేసుకునేటప్పుడు ఇదిగోండి ఇది సంకటనాశన గణేష స్తోత్రం అని ఉంటుంది ఇది చాలా చిన్నగా ఉంటుందన్నమాట ఇంతే ఈ చిన్నది 8 స్తోత్రాలు ఉంటాయి ఇదిగోండి 8 స్తోత్రాలు ఉంటాయి సో ఇది చదువుకొని సంకటహర చతుర్థి నాడు ఎవ్రీ సంకట చతుర్థి నాడు ఇది చదువుకోవచ్చు మనము ఇదిగోండి ఇది అపరాధ స్తోత్ర రత్నం అన్నమాట సో మనం ఏమన్నా తప్పులు చదివితే క్షమించమనడానికి ఇది కొంచెం పెద్దగానే ఉంటుందండి ఇలాగా ఉంటుందన్నమాట ఇదైనా చదువుకోవచ్చు దీనిలో కూడా తప్పులు వచ్చినా మనం ఏమీ భయపడాల్సిన అవసరం ఉండదు సో ఇది అపరాధ స్తోత్ర రత్నం ఈ బుక్ మనకి ఎటువంటి ఐ మీన్ అన్ని పూజా స్టోర్స్లోనూ ఆల్మోస్ట్ అవైలబుల్గా ఉంటుందండి ఇందులో మనకి అంటే కొంచెం పెద్దవారు అని అనుకుంటే మనకి ఇందులో రెండు సైజుల్లో దొరుకుతాయండి నా దగ్గర రెండు సైజులు బుక్లు ఉన్నాయి ఇది చూసారు కదా ఇది నార్మల్ సైజ్ బుక్ అండి ఇదేమో పెద్ద సైజ్ బుక్ అన్నమాట దీనిలో ఏంటంటే అక్షరాలు కాస్త పెద్దగా ఉంటాయి ఇలా కాస్త పెద్దగా ఉంటాయి అన్నమాట సో చదవడానికి ఈజీగా ఉంటుంది కళ్ళు ఎక్కువ స్ట్రెయిన్ అవ్వన్నమాట ఈ లెటర్స్కి మీరు డిఫరెన్స్ క్లియర్గా చూడొచ్చు సో పెద్ద సైజులో కూడా అవైలబుల్గా ఉంటాయి మీరు అదే షాప్లో అడిగితే వాళ్ళు చెప్తారండి మోస్ట్లీ పూజా స్టోర్స్లో అన్నిట్లో దొరికేస్తాయి మనకి ఈ బుక్స్ ఇవి బాగా కాస్ట్లీ కూడా ఏమి ఉండవు మనకి చాలా తక్కువ ప్రైస్లోనే వస్తాయి నేను ఇవి కొని ఎన్నో సంవత్సరాలు అయింది సో అందుకని నాకు ప్రైస్ ఎంత అన్నదైతే గుర్తులేదు ఒకవేళ లేదు బుక్ కాదు నేను అనుకుంటే మనకి గూగుల్లోకి వెళ్ళి అక్కడ మనం ఏదైతే చదవాలి నేను అనుకుంటున్నాము ఇప్పుడు ఈశ్వర దండకం అనుకోండి అది ఈ బుక్లో ఉండదు సో ఈశ్వర దండకం చదవాలి అనుకుంటే అది కావాలి నేను అనుకుంటే మనం గూగుల్లోకి వెళ్ళి అది టైప్ చేస్తే మనకు వస్తుంది ఇందులో స్తోత్రనిధి అని మనకు ఒక సైట్ ఉంటుందండి ఇందులో మనకేంటంటే అన్నిటివి ఆల్మోస్ట్ అన్ని స్తోత్రాలవి మనకి లిరిక్స్ అవైలబుల్గా ఉంటాయి సో అది చూసుకొని మనం చదవచ్చు నేను పక్కన స్క్రీన్ క్లిప్పింగ్ ఇంక్లూడ్ చేస్తాను చూడండి సో అలా మనం సెర్చ్ చేసుకొని మనం ఆ స్తోత్రాలన్నీ కూడా చదువుకోవచ్చు లేదు చదవడం కూడా మనకి కష్టము అని అనుకున్నప్పుడు ఒకవేళ కుదరదు అనుకున్నప్పుడు మనకి యూట్యూబ్లో కూడా చాలా ఉంటాయండి సేమ్ అలాగే మనం యూట్యూబ్లో సెర్చ్ చేసి చేస్తే అక్కడ స్తోత్రాలు వస్తూ ఉంటే మన పూజ మనం చేసుకోవచ్చు అన్నమాట సో ఏదో ఒక విధంగా మనం బుక్ చూసి చదువుకోవచ్చు లేదంటే ఇలాగా ఆన్లైన్లో స్క్రీన్ చూసుకొని చదువుకోవచ్చు లేదు అనుకుంటే జస్ట్ మనం ఆన్లైన్లో ప్లే చేసుకుని అయినా సరే మనం చేసుకోవచ్చు సో ప్రతి పూజకి ప్రతి పండగకి ఏవైతే చదవాలో ఇవన్నీ కూడా మనకి ఉంటాయి కదండి ప్రతి ఏ దేవుడికి అంటే ఇప్పుడు మనకి కార్తీక మాసం అంటే ఒకటి ధనుర్మాసం అంటే ఒకటి శివరాత్రి అంటే ఒకటి చదువుతాం దసరా నవరాత్రులు అంటే ఒకటి చేస్తాము వినాయక చవితి కంటే ఒకటి చదువుతాం ఇలాంటివన్నీ కూడా మనకి అన్ని దేవుళ్ళవి కూడా అవైలబుల్గానే ఉంటాయి సో తప్పులు వచ్చినాయి అని అసలు భయపడాల్సిన అవసరం లేదండి పూజలో కావాల్సింది భయం కాదు భక్తి మాత్రమే సో నేను చదవాలి అని నాకు ఇంట్రెస్ట్ అలాంటివి మన మనసులో ఉంటే ఖచ్చితంగా అందులో ఒకటి రెండు తప్పులు అలాగ వెళ్ళినా సరే మనం భయపడకుండా హ్యాపీగా మన భక్తితో మనం మనస్ఫూర్తిగా చదువుకొని పూజ చేసుకోవచ్చు అండ్ అలాగే అపరాధ క్షమా స్తోత్రం కూడా ఉంటుందండి ఇన్ కేస్ మనం ఏమన్నా ఉచ్చారణ దోషాలు కానీ అలాంటివి ఏమన్నా చేసామనుకుంటే ఆ స్తోత్రం చదువుకున్నా సరే మనకి మంచిదే అనమాట ఆ స్తోత్రంలో కూడా ఫస్ట్ టైం చదువుకునేటప్పుడు కొన్ని తప్పులు అయితే పోవచ్చు దానికి కూడా మనం ఎటువంటి భయపడాల్సిన అవసరం లేదండి భగవంతుడు చూసేది మన భక్తిని ఎంత మనస్ఫూర్తిగా మనం ఎంత కాన్సన్ట్రేట్ చేసి మన మనసును అక్కడ లగ్నం చేసి పూజ చేసామన్నదే ఇంపార్టెంట్ సో నా ఈ వీడియో మీకు ఎంతో కొంత హెల్ప్ఫుల్ అయిందని అనుకుంటున్నానండి దట్స్ ఇట్ ఫర్ టుడే ఫ్రెండ్స్ సీ యూ ఆల్ ఇన్ అనదర్ వీడియో టిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై